असले करोना उधृत रूप दाचिंदे समय में आ जिला वैद्य आरोग्य शाख को पेद्द दिक्कुगा उंडाल्सिन डीएमहेचओके दिक्कु लेकुंडा पोतोंदे अक्कडिकि 10 रोजुल किंदट बदिलीपै वेल्लिन जिल्ला वैद्य आरोग्य शाख अधिकारिकि ఇప్పటికి బాధ్యతల అప్పగింత జరగకపోవడం చర్చనీయాంశంగా మారింది. సదరు అధికారిని విధుల్లో చేర్చుకోవడం జిల్లా కలెక్టర్కు అస్సలు ఇష్టం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకి జిల్లా కలెక్టర్ ఆ అధికారి పట్ల ఎందుకు ఆసక్తి చూపడం లేదు? ఈ పరిణామం ఎక్కడ? వాస్ దిస్ స్టోరీ. దేవుడు కరుణించిన पूजारी करुणించలేదన్న చందంగా తయారైంది సంగారెడ్డి జిల్లాకు కొత్తగా వచ్చిన డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మణ్ సింగ్ వ్యవహారం. సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ లక్ష్మణ్ సింగ్ నియమిస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ నెల 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన డాక్టర్ లక్ష్మణ్ సింగ్ ఆరోగ్య శాఖ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు విధుల్లో చేరేందుకు సంగారెడ్డి వచ్చారు. ఏ శాఖాధిపతి అయినా బాధ్యతలు చేపట్టే ముందు జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. ఆ తర్వాత తన శాఖ కార్యాలయానికి వెళ్లి ఇన్చార్జ్ అధికారి నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. కానీ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిసేందుకు కొత్త డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మణ్ సింగ్ 10 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడలేదు. తాను తీరిక లేకుండా బిజీ షెడ్యూల్తో ఉన్నానని జిల్లా కలెక్టర్ ఆయనకి ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నారట. దీంతో లక్ష్మణ్ సింగ్ కు రోజు కలెక్టరేట్ కు వెళ్ళడం, జిల్లా కలెక్టర్ ను కలిసే వీలు లేకపోవడంతో చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరగడం నిత్య తంతుగా మారింది. జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఉంది. ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ గా పనిచేస్తున్న గాయత్రి దేవి కొత్త డిఎంహెచ్ఓ గా వచ్చిన డాక్టర్ లక్ష్మణ్ సింగ్ కు బాధ్యతలు అప్పగించడలేదు. ఎవరైనా కొత్త అధికారి వచ్చినప్పుడు ఇన్చార్జ్ అధికారి వెంటనే వారికి బాధ్యతలు అప్పగిస్తారు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. డాక్టర్ లక్ష్మణ్ సింగ్ స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని రిజిస్టర్లో తన పేరు రాసి సంతకాలు పెడుతూ సాయంత్రం వరకు వేచి ఉండి వెళ్తున్నారు. మరోవైపు అన్ని బాధ్యతలు ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ గాయత్రి దేవి నిర్వర్తిస్తున్నారు. లక్ష్మణ్ సింగ్ జిల్లాకు బదిలీపై వచ్చిన నాటి నుంచి ఆమె కూడా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి రావడం లేదు. కరోనా నియంత్రణ చర్యలు, పరీక్షలు, వాక్సినేషన్ పేరిట క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారే తప్ప కార్యాలయానికి రావడం లేదు. కార్యాలయానికి వస్తే బాధ్యతలు అప్పగించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆమె రావడం లేదని టాక్. ఇటీవల కరోనాపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులోనూ ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ గాయత్రీదేవి మాత్రమే పాల్గొన్నారు. డాక్టర్ లక్ష్మణ్ సింగ్ తనంతట తానుగా బాధ్యతలు తీసుకున్నా జిల్లా ఉన్నతాధికారులు మాత్రం గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. లక్ష్మణ్ సింగ్ నియామకం జిల్లా కలెక్టర్కు, ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓకు నచ్చనందునే సమయం ఇవ్వలేక ఇలా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. జిల్లాలో నిత్యం 200కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతేగాక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులున్నందున వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు తీసుకోవడం అత్యంత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకు పూర్తిస్థాయి డిఎంహెచ్ఓ ఉండటం ముఖ్యం. కానీ వచ్చిన అధికారిని విధుల్లో చేర్చుకోకుండా సాకులు చెప్తూ ఆయన్ను వెనక్కి పంపే ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓగా ఉన్న గాయత్రీదేవితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని మరో డిఎంహెచ్ఓ సంగారెడ్డి జిల్లా పోస్టింగ్ తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సంగారెడ్డి డిఎంహెచ్ఓ పోస్టింగ్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో తనకున్న పరిచయాలతో లక్ష్మణ్ సింగ్ బదిలీపై జిల్లాకు రావడం వారికి నచ్చడలేదట. అందుకే ఆయనకు బాధ్యతలు అప్పగించడలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తనకు పదోన్నతి దక్కి బదిలీపై పంపడంతో తాను సంగారెడ్డికే వచ్చానని, తానేమీ పైరవీలతో రాలేదని, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వుల మేరకు విధుల్లో చేరడానికొస్తే ఇలా చేయడం ఏమిటని లక్ష్మణ్ సింగ్ సన్నిహితులతో వాపోతున్నారట. బాధ్యతలు అప్పగించకుండా ఎందుకు తిప్పుకుంటున్నారో, ఇబ్బందులకు గురి చేస్తున్నారో అర్థం కావడలేదని ఆయన ఆవేదన చెందుతున్నారట.
సంగారెడ్డి కొత్త డిఎంహెచ్ఓకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలిసేందుకు సమయం కేటాయించట్లేదని ఆయన అనుమతి లేనిదే తాను బాధ్యతలు అప్పగిస్తానని ఇన్‌చార్జ్ డిఎంహెచ్ఓ గాయత్రిదేవ్ అంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఉత్తర్వులు వెలువడి 10 రోజులు దాటినా డిఎంహెచ్ఓ బాధ్యతల స్వీకరణపై ఇంకా స్పష్టత లేకపోవడంతో వ్యవహారం వివాదాస్పదమవుతోంది. తనకు బాధ్యతలు అప్పగించడంలో జరుగుతున్న జాప్యం నిర్లక్ష్యం వంటి విషయాలను డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మణ్ సింగ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరి ప్రస్తుతం కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న క్రమంలో ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు ఎంత త్వరగా కొలికి తెస్తారో చూడాలి.